హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో కౌంటర్ టాపిక్ చూసాం. సో ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి షిఫ్ట్ రిజిస్టర్. షిఫ్ట్ రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లిప్ ఫ్లాప్స్ అనే టాపిక్ చూసిన తర్వాత అందులో ఉన్న డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేసుకుంటూ మనం రిజిస్టర్స్ అనే టాపిక్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి యూజ్ టు స్టోర్ ఏ సింగిల్ బిట్ ఆఫ్ బైనరీ డేటా. బైనరీ డేటా అనేది మనం ఒక సింగిల్ బిట్, బిట్ మీన్స్ జీరో ఆర్ వన్, అంటే జీరో స్టోర్ చేస్తే దట్ ఈస్ బిట్. మనం అది కలెక్షన్ ఆఫ్ 8 బిట్స్ స్టోర్ చేసి దట్ ఈస్ బైట్. సో ఇక్కడ ఓన్లీ 1 బిట్ స్టోరేజ్కి మాత్రమే ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. సో మీరు ఒకవేళ 8 బిట్స్ స్టోర్ చేయాలనుకోండి, 8 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకోవాల్సి ఉంటుంది, బికాజ్ ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్ స్టోర్స్ ఓన్లీ 1 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో అలా మనకి ఇక్కడ మల్టిపుల్ డేటాని, మల్టిపుల్ బిట్స్ని స్టోర్ చేయాలి అంటే వీ కెన్ టేక్ ద ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. సో అలా నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ని ఇంక్రీజ్ చేసుకోకుండా మనం సింపుల్గా రిజిస్టర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల మనం ఎంత బల్క్ ఆఫ్ డేటానైనా స్టోర్ చేసుకోవడానికి, కలెక్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ కింద సింగిల్ స్టోరేజ్ కింద తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ దెన్ మనం యూజ్ చేసే టాపిక్ వచ్చేసరికి రిజిస్టర్స్. ఇన్ రిజిస్టర్స్ మనం తీసుకునేది గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్, అది కూడా 1 బై 1 1 బై 1 1 బై 1 కంటిన్యూస్గా దాన్ని కనెక్ట్ చేసుకుంటూ మనం ఫ్లిప్ ఫ్లాప్స్ని కంటిన్యూస్గా స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ వన్ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ కనెక్టెడ్ టు ది అనదర్ ఫ్లిప్ ఫ్లాప్, అనదర్ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ కనెక్టెడ్ టు ది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఇలా స్టోర్ చేయడం వల్ల మనం మల్టిపుల్ బిట్స్ ఆఫ్ డేటాని యాక్సెస్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది బై యూజింగ్ ద రిజిస్టర్స్. సో ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్ అనేది మనకి షిఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఎందుకు షిఫ్ట్ అనేది యూజ్ చేస్తున్నాము అంటే డేటా అనే బిట్ పాస్ చేసేటప్పుడు మనం లెఫ్ట్ షిఫ్ట్ అయినా తీసుకుంటాం అండ్ రైట్ షిఫ్ట్ అయినా తీసుకుంటాం. అంటే డేటా అనేది లెఫ్ట్ అయినా పాస్ చేసుకోవచ్చు, లేదు రైట్ అయినా పాస్ చేయొచ్చు. సో దాట్స్ వై షిఫ్ట్ రిజిస్టర్స్ అని చెప్తున్నాం. సో బై యూజింగ్ షిఫ్ట్ రిజిస్టర్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ షిఫ్ట్ రిజిస్టర్స్లో మనకి ఇన్ అండ్ అవుట్. డేటా అనేది ఇన్ అవుతుంది, బిట్ అనేది ఇన్ అవుతుంది అండ్ అవుట్ అవుతుంది. సో అలాంటి ఇన్ అండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా అనే బిట్ని లెఫ్ట్ సైడ్ కనుక మూవ్ చేస్తే దాన్ని షిఫ్ట్ లెఫ్ట్ అంటాము, అండ్ రైట్ సైడ్ కనుక మూవ్ చేస్తే దాన్ని షిఫ్ట్ రైట్ అంటాం. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ షిఫ్ట్ రిజిస్టర్కి సంబంధించి. ఓకే, సో ఇప్పుడు షిఫ్ట్ రిజిస్టర్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రైట్ అనేవి కామన్. మనం ఏ టైప్ ఆఫ్ రిజిస్టర్ తీసుకున్నా ఈ 2 థింగ్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. బట్ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ మనం యాక్సెస్ చేయొచ్చు విత్ ఇన్ అండ్ అవుట్ అంటే మనకి 2 ఆపరేషన్స్, దట్ ఈస్ ఇన్ అవుట్. సో ఈ 2 ఆపరేషన్స్లో అగైన్ మనం తీసుకునేది షిఫ్ట్ లెఫ్ట్ అండ్ షిఫ్ట్ రైట్. ఓకే, సో ఇప్పుడు బై యూజింగ్ ఇన్ అండ్ అవుట్, సీరియల్ ఇన్ సీరియల్ అవుట్, బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా మనకి సీరియల్ కాంబినేషన్లో, దట్ ఈస్ సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ రిజిస్టర్. నెక్స్ట్ ప్యారలల్ లెవెల్, దట్ ఈస్ సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ రిజిస్టర్. సో అంటే ఇన్పుట్ అనేది సీరియల్ తీసుకున్నాం, అవుట్పుట్ అనేది ప్యారలల్లో తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సీరియల్లో తీసుకున్నాం. నెక్స్ట్ ఇన్పుట్ అనేది ప్యారలల్, ద సెకండ్ అవుట్పుట్ వచ్చేసరికి సీరియల్, దట్ ఈస్ ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్. నెక్స్ట్ ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్. నెక్స్ట్ బై డైరెక్షనల్, బోత్ డైరెక్షన్స్ అనేది బై డైరెక్షనల్ రిజిస్టర్స్ అండ్ యూనివర్సల్ రిజిస్టర్స్. సో ఈ రిజిస్టర్స్కి సంబంధించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్ ఫ్లాప్స్ని ఎలా కనెక్ట్ చేస్తాం అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్లో డేటా ఎలా పాస్ చేస్తాము అంటే షిఫ్ట్ లెఫ్ట్ అయినా పాస్ చేయొచ్చు అండ్ షిఫ్ట్ రైట్ అయినా పాస్ చేయొచ్చు. మనం ఏదో ఒక ప్రాసెస్లో పాస్ చేసిన తర్వాత దానికి సంబంధించి ప్రాసెసింగ్ ట్రూత్ టేబుల్ ఎలా వస్తుంది అంటే మనం 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఇన్ రిజిస్టర్స్ కనెక్టింగ్ ఇన్ ఏ కంటిన్యూస్ వే. సో వన్స్ కంటిన్యూస్గా కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్పుట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడ మనం అవుట్పుట్ అనేది గెట్ చేస్తున్నాం. దిస్ ఇన్పుట్ ఈజ్ గోయింగ్ టు ది అనదర్ ఫ్లిప్ ఫ్లాప్. దిస్ ఈజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం సెకండ్ యొక్క ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్గా తీసుకుంటున్నాం. సెకండ్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని థర్డ్ యొక్క ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్గా తీసుకుంటున్నాం. అగైన్ థర్డ్ యొక్క అవుట్పుట్ ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్గా తీసుకుంటున్నాం. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి దిస్. సో దీనికి సంబంధించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూత్ టేబుల్ ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ వేవ్ ఫామ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే మనం ఫ్లిప్ ఫ్లాప్స్కి కంపల్సరీ తీసుకోవాల్సింది క్లాక్ పల్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్కి మనం క్లాక్ పల్స్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో విత్ క్లాక్ పల్స్ అండ్ విత్ ఇన్పుట్ డేటా మనం ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చే ఫైనల్ అవుట్పుట్, ఆఫ్టర్ ద కాంబినేషన్ ఆఫ్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద అవుట్పుట్. సో దట్ ఈస్ ద రిజిస్టర్స్.
సో ఈ రిజిస్టర్స్లో మనం సేమ్ కౌంటర్స్లో ఎలా అయితే తీసుకున్నామో అలానే డి ఫ్లిప్ ఫ్లాప్ ఆర్ ఏదో ఒక ఫ్లిప్ ఫ్లాప్ని బేస్ చేసుకుని మనం తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఎక్కువగా డి ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తాం బికాస్ ప్రాసెసింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు వన్ ఇన్పుట్ కాబట్టి. సో ఇక్కడ డి ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసి సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ అండ్ ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ అది ఎనీ టైప్ ఆఫ్ రిజిస్టర్స్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ గురించి చూద్దాం. సో దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ ద షిఫ్ట్ రిజిస్టర్స్ అండ్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్. ద నెక్స్ట్ క్లాస్ సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ రిజిస్టర్. థ్యాంక్ యూ.